జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంతకాలలో 5 ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు కూడా ఒక ప్రధానంగా ఉంది. సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చట్టం రద్దు అవ్వబోతుంది. దీనికి సంబంధించి ఎన్నికలకు ముందు కొంత ప్రచారం జరిగిన విషయాన్ని చూసాం. అంతకుముందు అడ్వకేట్స్ కూడా దీనిపైన నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడం, హైకోర్టులో పిలిచి వేయడం, రకరకాలుగా ఆందోళనలు కొనసాగినటువంటి సందర్భంలో ఈ యాక్ట్ అనేది ప్రమాదకరం అంటూ విస్తృత ప్రచారం కూడా మిగతా పక్షాలు కూడా చేయడం జరిగింది. ఎట్టకేలకైతే దీన్ని రద్దు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి సంతకం కూడా చేశారు. ఇది ఎన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులేంటి, ఈ చట్టం రద్దు అవ్వడం పట్ల ఇప్పుడు తాజాగా మారేటువంటి సమీకరణాలు ఏంటి, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు కాకర చంద్రశేఖర్ గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. సో ఆ వారు కూడా దీనికి సంబంధించి రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేయడం జరిగింది. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్ చంద్రశేఖర్ గారు. సో మొత్తానికి మీరు వేసినటువంటి పిటిషన్లు కానీ న్యాయవాదులు చేసినటువంటి ఆందోళన కాదు ఈరోజు ఫలించినట్టుగా కనపడుతుంది. పూర్తిగా రద్దు చేస్తూ చంద్రబాబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎట్లా స్వాగతిస్తున్నారు దీన్ని మీ అడ్వకేట్స్ అందరు కూడా? ముఖ్యంగా నేను ఈరోజు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే జగన్ గారి ప్రభుత్వంలో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏదైతే ఇది ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏదైతే ప్రవేశపెట్టబడిందో యాక్ట్ 27 ఆఫ్ 2023 రద్దు అవడాన్ని మేము యాజ్ అన్ హైకోర్టు న్యాయవాదుల సంఘం తరఫున కానీ హైకోర్టు మొత్తం మీద కానీ ముఖ్యంగా ప్రతి చోట కానీ ప్రతి అడ్వకేట్స్ అందరి తరఫున కూడా డెఫినెట్ గా మేము అందరు దీన్ని ప్రజా సంఘాలు కూడా చాలా కష్టపడ్డాయండి. ముఖ్యంగా ప్రతి అడ్వకేట్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కోర్టులోని ప్రతి బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ కూడా ముఖ్యంగా నా శుభాభినందనలు నేను తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2022 ప్రప్రథమంగా భారతదేశంలోనే ప్రప్రథమంగా దీన్ని తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్ గా ఈ ఈ చట్టం యొక్క ఆవశ్యకత గురించి ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నానండి. మనకు యాక్చువల్ మీరు కరెక్ట్ గా చూసుకున్నట్టయితే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ పెట్టిందండి. నీతి ఆయోగ్ 10/10/2019 వరల్డ్ బ్యాంక్ బిజినెస్ సర్వే చేసినప్పుడు అందులో 66% ఆఫ్ సివిల్ కేసెస్ ఏవైతే భూ వివాదాలు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి 4 ఏళ్లకు పైబడిగా సబార్డినేట్ కోర్ట్స్ అంటారండి. వాటిని మనం ట్రయల్ కోర్ట్స్ అంటాము. సో ట్రయల్ కోర్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్ అని కూడా అంటాము. సో ఈ సబార్డినేట్ కోర్ట్ ట్రయల్ కోర్ట్స్ లో 4 సంవత్సరాలు పైబడి జరుగుతుంది కాబట్టి సో భూ లావాదేవీలు అనేది ప్రపంచ ఆర్థిక సూచిక అని ఉంటుందండి. వరల్డ్ ఇండెక్స్ ఎకనామిక్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఇండెక్స్ లో మన ఇండియా అనేది లైక్ మన ఇండియా ర్యాంక్ ముఖ్యంగా 163 ఉండడం వల్ల అప్పట్లో ఉన్న మేధావులు కమిటీ మొత్తం నీతి ఆయోగ్ లో ఒక కమిటీ వేయడం జరిగిందండి. ఆ కమిటీలో డెఫినెట్ గా 25 ఈ మెయిన్ గా వాళ్ళు అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఒక భూ ముఖ్యంగా ఈ వివాదాలు జరగడానికి ఒక్కొక్క దాంట్లో ఒకరికి ROR అని ఉంటుంది, ఒకటి ఓల్డ్ ఈసీ అని ఉంటుంది. ROR అంటే రైట్ ఆఫ్ రికార్డ్స్ అంటారండి మనకు దాన్ని. ఈసీ ఎంకంప్లైన్ సర్టిఫికేట్ లో ఓల్డ్ ఈసీ ఉంటుంది, 1B ఉంటుంది, అడంగల్ ఉంటుంది, ఇలా రకరకాలుగా 10(1A) అంటారు దీన్ని. సో ఈ విధంగా రకరకాల రికార్డ్స్ అంటే మన బ్రిటిష్ చట్టం నుంచి అంటే మీరు బ్రిటిష్ అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా రికార్డ్స్ పొందుపరచడం జరిగినది. ఇలా వేరే వేరే రికార్డ్స్ ని స్ట్రీమ్ లైన్ రికార్డ్ చేసుకోవడానికి కోసం ఒక ముసాయిదా చట్టం చేయండి, 25/11/2019 ఒక ముసాయిదా చట్టం చేయమని కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ మీటింగ్ లో నీతి ఆయోగ్ వాళ్ళ తరఫున చేయడం జరిగింది. కేవలం పెండింగ్ లో కేసులు పెరిగిపోతున్నాయి భూ లావాదేవీలకు సంబంధించి కోర్టులలో అనేటువంటి అంశానికి సంబంధించి ఈ సజెషన్ ఇచ్చారంటారు. ఎస్ కంపల్సరీగా ఈ సజెషన్ ఇచ్చిన తర్వాత ఒక మోడల్ చట్టాన్ని తీసుకురావడం తీసుకురమ్మంటే అప్పుడు ఒక అంత మేధావులు గాని ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మోడల్ చట్టాన్ని దాన్ని తీసుకురావడం జరిగిందండి. కానీ ఆ మోడల్ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని కానీ ఒక చట్టం రావడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలండి. ఇక్కడ ముఖ్యంగా ఈ మా దృష్టిలో ఈ చట్టం వీగి ఐ మీన్ లైక్ చాలా మంది అండి మా హైకోర్టులో చాలా మంది పిలిచేశారు, చాలా అడ్వకేట్స్ లైక్ ALU గానీ IAL గానీ. ఈ చట్టానికి సంబంధించి 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో భూ హక్కుదారులు వాళ్ళ యొక్క సొంత హక్కును కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక అంశం అయితే అది రైతులు కానీ భూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆందోళన చేశారు. న్యాయవాదులు ఆందోళన చేయడానికి కారణం ఏంటి అంటే కోర్టుకి కేసులు రాకపోవడం కారణంగా తమకు ఉపాధి అందకపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆందోళన చేశారా? మీ ఇంటెన్షన్ ఏంటి అన్నట్టు? ముఖ్యంగా ఇది చాలా తప్పండి. యాక్చువల్ ఏదైతే అనుకుంటున్నారో జనాలు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి అడ్వకేట్ కూడా
ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే వర్క్ చేశారు. కానీ అక్కడ ఏముంటుందండి, ముఖ్యంగా వాట్ ఈస్ ద, ఇక్కడ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, వాట్ ఈస్ ద బార్ ఆఫ్ దిస్ థింగ్. మీరు ఈ యాక్ట్ లో మీరు చూస్తే సెక్షన్ 38 అని మీరు చూసినట్టయితే, ఈ యాక్ట్ లో సెక్షన్ 38 నేను చదివి వినిపిస్తండి. బార్ జురిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ లో ఈ సెక్షన్ 38 లో నో సివిల్ కోర్ట్ షల్ హావ్ ద జురిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఇన్ విచ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ అపాయింటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎంపవర్డ్ బై నో సివిల్ కోర్ట్ షెల్ హ్యావ్ ద జురిస్డిక్షన్ అని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అంటే దీని ఉద్దేశం ఎప్పుడైతే సివిల్ కోర్ట్స్ కి ఈ వివాదాలు, ముఖ్యంగా అండి మనం చూస్తూనే ఉంటాం, ఒక ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళు భూ, అప్పటి నుంచి మనం పాత రికార్డ్స్ కూడా చూసుకుంటే కొన్ని వందల సమస్యలు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఎన్నో తప్పులు జరుగుతాయండి. ముఖ్యంగా అక్కడ పొలిటికల్ ఫోర్సెస్ ఉంటాయి, ఆ పొలిటికల్ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఆ బుక్లు ఎక్కేయటం, సో ఇలా చాలా పాస్ బుక్లు ఎన్నో మనకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోనే కొన్ని వేల కేసులు, ఐ మీన్ లైక్ ఏపీ పట్టాదారు పాస్ బుక్ యాక్ట్ ఉందండి, అది కూడా 1971 లో తేవడం జరిగింది. కోర్టులోకి వెళ్ళినా కూడా అదే పరిస్థితి కదా, ఇప్పుడు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి, వారి లైఫ్ టైమ్ లో కూడా దాని సాల్వ్ గన్న కేసులు కూడా ఉన్నాయి. మనం దానికి వ్యతిరేకించట్లేదండి, ఇక్కడ డెఫినెట్ గా చట్టం, ఈ చట్టం టోటల్ గా ల్యాండ్ టైటిల్ ఇక్కడ వీరు పొందుపరిచిన విధానం ఏదైతే ఈ చట్టంలోని లోపాలే మేము హైకోర్టులో కూడా చెప్పడం జరిగిందండి. దాని గురించే న్యూ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది కరెక్టే, బట్ వాట్ అబౌట్ లైక్ ఐ విల్ టెల్ యూ అండి మీకు కరెక్టే. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది, ఇప్పుడు సపోజ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ఉందండి, లిమిటేషన్ యాక్ట్ 1962 ఉంది మీకు. అది కాకుండా సపోజ్ ఇప్పుడు ఒక ఈజ్మెంట్ షూట్ వేయాలండి, మీరు ఈజ్మెంట్ షూట్ వేయాలి, ఈజ్మెంట్ ఒక షూట్ ఫర్ డిస్టర్బెన్స్ వేయాలి, ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 ఏం చెప్తుంది, మీరు ఒక ప్రొసీజర్ ఫాలో చేయమని చెప్తుంది. మరి ఆ ప్రొసీజర్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చేయాలా? ఎంతో సీనియారిటీ ఉండి, ఎంతో ఐ మీన్ లైక్ చాలా ప్రావీణ్యత కలిగి ఉండి, ఒక జుడిషియల్ సిస్టమ్ లో ఉండి జడ్జెస్ చేయలేనిది, ఇన్ని కోర్ట్స్ పెట్టుకున్నది, జస్ట్ 2 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న అప్పీలేట్ ఆఫీసర్ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన ఏ ఎమ్మెల్యే చెప్తే వాళ్ళు ఎక్కడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లాస్ అవ్వడానికి చాలా ఉంటుంది, ఆల్రెడీ భూ హక్కుదారులు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీకు ఒక విషయానికి చెప్తున్నాండి, ముఖ్యంగా మాది రాయలసీమ ప్రాంతం అండి, నేను ఎమ్మిగ్నూరు ప్రాంతానికి చెందినవాడిని, మాది రాయలసీమ ప్రాంతం. ఇక్కడ మీరు చూసుకుంటే పశ్చిమ ప్రాంతాలైన మంతాలయం గానీ, ఆదోని గానీ, ఇంకా మీరు అనంతపురం డిస్ట్రిక్ట్స్ గానీ ఇలా తీసుకుంటే మా వాళ్ళందరూ బెంగళూరుకో హైదరాబాద్కో వలస వస్తారండి. మరి వీళ్ళు 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే ఆ 2 సంవత్సరాలు ఎన్నో జరుగుతుంది, ఆ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అసలు ఆ అధికారమే లేదు అప్పీల్ చేసుకోవడానికి. హైకోర్టుకు వెళ్ళాలి, హైకోర్టుకు వెళ్ళడానికి ఎంతమంది దగ్గర డబ్బులు ఉంటాయండి, ఆ ల్యాండ్ ఏదో జరిగి ఉంటుంది, ఆ వాళ్ళకి కనెక్షన్స్ కూడా ఉండవు, చాలా చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాలు మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే, విజయనగరం, బొబ్బిలి ఇలాంటి చోట కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు జరగడం, మీకు తెలియదు ఏముందండి, కలెక్టర్ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మీకు అన్ని తెలుసు. నేనేమంటే చెప్తున్నానంటే ఇక్కడ ఏ వ్యవస్థనే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కూడా మేము తప్పు పట్టట్లేదు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. కానీ బట్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ జురిస్డిక్షన్ తీసేయడం చాలా పెద్ద తప్పు. ఒకవేళ అలా చేసి ఉంటే 2 సంవత్సరాల వరకు అసలు ఏం నాలెడ్జ్ లేని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి, కొత్తగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి, ఆల్రెడీ మరి నేను ఈ క్వశ్చన్ కూడా మీకు వేయదలుచుకున్నాను, ఐ మీన్ లైక్ ప్రజాస్వామ్యవాదిగా ఒక అడ్వకేట్ గా, సో వాట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ దట్ న్యూ టైటిల్ రిజిస్ట్రేషన్ విల్ హ్యావ్, వాళ్ళకి ఎంత ట్రైనింగ్, ఆల్రెడీ ఇంత ట్రైనింగ్ ఉండి, ఇంత జుడిషియల్ సిస్టమ్ లో ఇన్ని పకడ్బందీ చట్టాలుండి వీరే చేయలేంది 2 సంవత్సరాల్లో, ఐ మీన్ లైక్ కొత్తగా ఏర్పడబోయే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి ఏం నాలెడ్జ్ ఉంటుందండి? హౌ, నేను చెప్తున్నానండి, ఇప్పుడు సపోజ్ ఒకడు నాది బుక్, నా దగ్గర 6 రికార్డు ఇది ఉంది అని వస్తాడు, ఇంకొకరు వచ్చేసి ఇంకో బుక్ అని వస్తారు. సపోజ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ఉందండి, ఒకరు సర్వేకి అప్లికేషన్ పెట్టుకుంటారు ఎఫ్లైన్, అప్పుడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఈ సెక్షన్ చూడాలా, లేకపోతే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ లో 10(1) సెక్షన్ 10(1) ప్రకారం ఏది తీసుకోవాలి? సో ఇలాంటి లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఈ చట్టం తయారు చేసేటప్పుడే మా దృష్టిలో సిపిసిలో ఒక ప్రొసీజర్ ఉందండి, దాన్ని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అంటారు. మన కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ లో చాలా చట్టం క్లియర్ గా లిస్ట్ సెక్షన్ 9 లో చాలా క్లియర్ గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఎవడి రైట్ టైటిల్ రిజిస్ట్రేషన్, ఎవడి రైట్ ఆఫ్ ద టైటిల్, టైటిల్ ఆఫ్ ఓనర్షిప్ డిక్లేర్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ని ఫాలో చేయాలా, మరి ఈ ప్రొసీజర్ ని ఫాలో చేయాలా? సి, ఒక చట్టం చేసేటప్పుడు కంపల్సరీగా
అంటే ఇప్పుడు సెంట్రల్ యాక్ట్స్ అన్ని వేస్ట్ అండి, ఆ దృష్టిలో చూసుకుంటే అన్ని వేస్ట్ అయిపోతాయా? అంటే ఇండియన్ సెక్షన్ యాక్ట్ ఏం కావాలి, ఇండియన్ సెక్షన్ యాక్ట్ ఏం కావాలి, హిందూ సెక్షన్ యాక్ట్ 1953 ఏం కావాలి? రైట్, ఇప్పుడు ఇప్పుడైతే పూర్తిగా చట్టం అయితే రద్దు అయిపోయింది, దీంట్లో రైతులు కానీ మిగతా వారు కానీ భూ లావాదేవీకి సంబంధించిన వాళ్ళందరూ హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వారు కూడా ఇంకొక కొత్త ల్యాండ్ టైటిలింగ్ అంటూ మార్పు చేర్పులతోనో లేకుంటే కొత్తగానేమో ఇంకా దాన్ని డెవలప్ చేసేమన్న చట్టం రూపొందిస్తే సార్, అది 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 ఈ విధంగా ఉంటుందంటారు. దీని గురించి ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, దీని గురించి నేను చాలా క్లియర్ గా మేము కోర్టులో కూడా ఇదే చేసుకున్నామండి. ఇట్ ఈస్, మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి, యాక్చువల్ గా ఒక నిర్మాణం జరుగుతుందో, మనకు భారత రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే మనకు భారత రాజ్యాంగం రాశారో అప్పుడే కొన్ని ఆర్టికల్స్ ను పొందుపరచడం జరిగిందండి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 246, 251, 252, 254, 300A, ఇవన్నీ ఏం చెప్తున్నాయండి, అందరికి ఈక్వల్, ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్ బిఫోర్ ద లా. బట్ వేరాజ్ సి, ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎవ్రీవన్. వేరాజ్ ఈ యాక్ట్ లో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసాయిదా చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా ఆయన జగన్ గారి ప్రభుత్వం తీసుకోవడమే, దాన్ని ఆంధ్రప్రదేశ్ మట్టుకు 100 ఏళ్ల చరిత్రలో ఎవరు ముట్టుకొని చట్టం అండి ఇది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేనేమంటానంటే అక్కడ పార్లమెంట్ లో కూడా మార్పులు జరగాలి. సపోజ్ మీరు ఇప్పుడు మనకు అప్పటి నుంచి కూడా మనం ఒక సిస్టమ్ ఫాలో చేస్తున్నాం, ఇదేంటి, సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి, అడ్జుడికేట్ చేయడానికే సివిల్ కోర్ట్స్ ఉంటాయి డెఫినెట్ గా. మరి అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నాట్ ఇన్నేట్ వేసుకుంటావు, ఒక ఇంజెక్షన్ షూట్ వేసుకుంటావు, అలాంటప్పుడు ఇండియన్ సెక్షన్ యాక్ట్ లో ఒక రూల్ ఉంటుంది 1925, హిందూ సెక్షన్ యాక్ట్ లో ఒక రూల్ ఉంటుంది, పవర్ ఆఫ్ అటార్నీ యాక్ట్ ఉంటుంది, ఇనామిస్ అబాలిషన్ యాక్ట్ ఉంది 1956, ఏపీ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ఉంది, ఏపీ సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది, ఈజ్మెంట్ యాక్ట్ ఉంది, ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది. సో ఇక్కడ కూడా అంటే మనం ఒక లావాదేవి అనేది ఒక కాంట్రాక్ట్ అంటామండి. సో అక్కడ ఉన్నదాన్ని పాటించాలా, ఇక్కడ ఉన్నదాన్ని పాటించాలి. సో ఈ చట్టాలంతా దాంట్లో ఉన్న ప్రతి క్లాజెస్ ని కూడా మనం బేస్ చేసుకుని వాటిని వీటిని చేసుకుని చేయాల్సి ఉంటుంది. నా దృష్టిలో ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా ఏ రాష్ట్రం కూడా ఈ చట్టం జోలికైతే వెళ్ళదండి. బికాస్ ఇది జరగాలంటే పార్లమెంట్ లో చాలా, ఇందాక నేను చెప్పిన అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్, సో ఇలాంటి కొత్త కొత్త పాత చట్టాలను అన్ని మార్పు చేసేయడం నాకు తెలిసి, యాజ్ పర్ మై లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ లా, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ హైకోర్ట్స్, సో ఇట్ విల్ టేక్ మినిమం 50 ఇయర్స్ ఇన్ ద పార్లమెంట్ టు చేంజ్ ఆల్ ద క్లాజెస్. సో అవన్నీ చేసి ముఖ్యంగా ఇక్కడ సెక్షన్ 38 మీదే టోటల్ మేము హైకోర్టులో కూడా వాదనలు జరిగాయండి. సెక్షన్ 38 అనేది ఎంత దరిద్రంగా ఉందంటే అండి, సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ తీయడం ఇంకా పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు ఉంటారు, వారికి ఏం తెలుస్తుందండి అక్కడ, అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు చెప్తే వాళ్ళకి బుక్కులు చేసేస్తారు, మీకు తెలియదు ఏముందండి. ఎన్ని చోట్ల మనకు కొన్ని వేల సమస్యలు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, వాళ్ళు కొత్తగా మాకు ఎఫ్లైన్ సర్వే చేయండి, లేకపోతే మాకు ఒక పాస్బుక్, కొత్త పాస్బుక్ ఎక్కియండి, లేకపోతే అన్ని రకరకాల సమస్యలు. ఇంకోటి ముఖ్యంగా మన రీసర్వేలో కొన్ని వందల, మనం సుమన్ టీవీలో కూడా మనం ఇంతకు ముందు కూడా మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వందల ఎకరాల్లో రీసర్వేలు జరగడంలో కూడా తప్పులు చాలా జరిగాయండి. దాని జీవో మీద కూడా ఆల్రెడీ కోర్టులో జరగడం, వాదనలు జరగడం జరుగుతుంది. సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దవడం ముఖ్యంగా ప్రజా సంఘాలకు కానీ అడ్వకేట్స్ తరపున కానీ ఈ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ క్లియర్ చేయడంలో ఆల్రెడీ ఉన్న సిస్టమ్. ఒక్కటి ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దవడం వల్ల మీకు కలిగినటువంటి లాభం కానీ లబ్ధి కానీ మీకు కలిగినటువంటి మంచి పరిణామంగానే ఏంటి? ముఖ్యంగా అండి ఇది మాకు కలిగిన పరిణామం కాదండి, ప్రజాస్వామ్య విలువలు. యాజ్ అన్ అడ్వకేట్ గా మేము ఎప్పుడైతే ఓట్ తీసుకుంటామో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రజాస్వామ్య రక్షణ, ప్రజాస్వామ్యంలో ఇందాక నేను చెప్పిన ప్రతి యాక్ట్ కూడా ఎంతో ఆలోచన చేసి, ఎప్పుడైతే డెమోక్రటిక్ గా, ఇది ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి. సి, సమ్ ఆర్టికల్స్ ఆర్ దేర్, సమ్ ఆర్టికల్స్ హావ్ బీన్ ఫ్రేమ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ జస్ట్ టు bring the sovereignty in the country, not to disturb the rights of the people. So rights of the people to have some article 300A em cheptundandi, to have some, it is to have, evarikaina oka property undadam, it is their right, to have a property is their right. So idantha violations jaragadam valla
ఇది ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఒక అడ్వకేట్స్ గా మేము ఒక్కడే సాధించిన విజయంగా నేను చెప్పదలుచుకోలేదండి. ఇది ప్రజల్లో కూడా ఆగ్రహవేశాలు తన్నుకుని వచ్చాయి. వాళ్ళ ఎక్కడ ఎన్కౌంటర్ ఎవరో ఇప్పటికే ఇన్ని చట్టాలు ఉంటేనే ఎంఆర్ఓ ఆఫీసుల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో, ముఖ్యంగా ఆర్డీఓ ఆఫీసుల్లో, ఐ మీన్ లైక్ కొంతమంది భూ ఆక్రమణదారులు వాళ్ళ లోపాలు చేసుకుంటూ ఎన్నో కొన్ని వందల ఎకరాలు కబ్జాలు జరిగిపోతా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మళ్ళా ఇలాంటి కొత్త చట్టం వచ్చి, అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సివిల్ కోర్ట్స్ కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వడం చాలా తప్పు అనేసి ప్రజలు కూడా భావించారని నేను అనుకుంటున్నానండి. సోదరునికి కూడా నా నమస్తే అండి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. సో మొత్తానికి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవ్వడం పట్ల లాయర్స్ అందరూ కూడా, అడ్వకేట్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా నిరసనలు తెలపడం జరిగింది. ఆ సమయంలో అది అమలైనప్పుడు వారి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. వారు కూడా హైకోర్టులో పిల్స్ వేయడం జరిగింది. వారి నిరసన కూడా చేపట్టడం జరిగింది. ఏదేమైనా కూడా కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు దీనికి సంబంధించి, రద్దు సంబంధించి నిర్ణయం తీసుకోవడం పట్లయితే వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.